దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారిలో అందరికీ ఖచ్చితంగా నచ్చేది ఇదే. మరి కుంభరాశి వారిలో ఉన్న ఆ గుణం ఏమిటి మరియు వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ కుంభరాశి వారి జాతకం ప్రకారం వీరి యొక్క శుభ అశుభ గ్రహాల ప్రభావం ఎలా ఉంటే ఆ విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరికి కుజ, రవి మరియు గురుగ్రహం ఎప్పుడూ కూడా నీచంలో ఉంటుంది. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి కుటుంబంపై ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి గ్రహాలు సరిగ్గా లేనప్పుడు అప్పుడు వారి అన్నదమ్ములతో సఖ్యత అనేది ఎక్కువగా ఉండదు. అలాగే వీరికి కోపం మరియు మొండితనం కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇంకా వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి ఎంత కష్టాన్నైనా భరిస్తారు. ఇంకా వీరు మాటకారి తత్వాన్ని మరియు ఆకర్షించబడే తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వృత్తిపరంగా చూసినట్లయితే వీరు మేధావులుగా అలాగే శరీరం కష్టం లేని వృత్తుల్లో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే వీరు చిన్న వయసు నుండి అంటే 18 సంవత్సరాల వయసు నుండే కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. మరియు వీరి కుటుంబ పరిస్థితుల్ని అర్థం చేసుకొని బాధ్యతల్ని తీసుకొని మంచి స్థాయికి చేరి కుటుంబాన్ని సంతోషంగా ఉంచుతారు. కుంభరాశి వారి ఈ గుణమే అందరికీ నచ్చుతోంది. అలాగే వీరి వైవాహిక జీవితం చూసినట్లయితే భార్య భర్తలు విడాకులు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుంటారు కాబట్టి. అలాగే ఈ రాశి వారు సంతానం విషయంలో సంతృప్తికరంగానే ఉంటారు. ముఖ్యంగా ఈ కుంభరాశి వారు శనిగ్రహానికి పరిహారం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే వీరు పేదవారికి లేదా భిక్షులకు దానం చేయడం లేదా సహాయం చేయడం వలన అన్నింటిలో లాభాలు విజయాలు సంభవిస్తాయి. సో తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి మనస్తత్వం ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.